అసలు నువ్వు ఎంప్లాయ్ వానికి ఏం సంబంధం తొలివెలుగుతోటి అని చెప్పేసి అనడం జరిగిందా? ఆ అన్నాడు. నీకేం సంబంధం? పేపర్ ఉన్నదా? నేను చాలా ఖర్చు పెట్టినా, అది చేసిన ఇది చేసిన అది. మేము చాలా చిన్న రూమ్లో ఏదో నడిపించినాం. ఇప్పుడు ఈ ఏటీసీ ఆదిత్య ట్రేడ్ సెంటర్కి వచ్చినాం కానీ కెమెరా ఇదే ఫోన్ పట్టుకొని తిరిగిన గాంధీ హాస్పిటల్, ఉస్మానీ హాస్పిటల్. ఈ వరదలు వచ్చిన వీడియోలన్నీ ఫోనే ఫోనే. మైనంపల్లితో గొడవ నాకు ఎక్కడది? ఏందది ఫోనే? అది మైనంపల్లి గొడవ మీకు తెలుసు కదా, ఆయన వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. అది ఏందది మొబైల్తో తీసిన షూట్ అంతా. అది అసలు ఆఫీసే ఒక 2 ఇయర్స్, అసలు 1.5 ఇయర్ 2 ఇయర్ అసలు ఆఫీసే లేదు. ఓకే, అంతా ఇంట్లోంచే చేసినాం, అంతా అట్లే నడిచింది. తొలి వెలుగుతోటి రఘుకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టేనా? 200% తెగిపోయినట్టు అయిపోయింది. గుడ్ మార్నింగ్ తెలంగాణలో తొలి వెలుగుతో నా బంధం తెగిపోయిందని చాలా స్పష్టంగా క్లిస్టర్ క్లియర్గా చెప్పిన. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రఘు పైన కొన్ని కేసెస్ పెట్టి లోపటేసే ప్రయత్నం జరిగితే రఘు తిరిగి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? నన్ను ఒక రౌడీలాగా, ఒక ఉగ్రవాదిలాగా నడి రోడ్డు మీద పండ్లు కొనుక్కుంటుంటే ఎత్తకపోయారు. ఎక్కడికి తీసుకుపోయారో కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరికీ తెలియదు. క్లియర్గా రవిప్రకాష్ గారు జస్ట్ ఆయన ఛానల్ ఏదైతే పెట్టబోతున్నాడో ఆ ఛానల్లో ఉన్న క్రైమ్ రిపోర్టర్ని పంపించి మీ ఛానల్ కూడా వస్తుంది. ఆల్రెడీ కాలోజీ, మిగతా మల్లన్నది, మహిపాల్ది వీళ్ళకి కూడా వెళ్తాయి, ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ ఉంది అక్కడ. మేము మర్డర్లు చేయలే, రేపులు చేయలే, మా దగ్గర అక్రమ సంపాదన లేదు. ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్న రేపు ఏందో ఇంటికి పోతే కూరగాయలు తేవాలా, ఇంకోటి తేవాలి, ఇంకోటి తేవాలని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్న మాలాంటి వాళ్ళకి ఏముంటుంది పెట్టుకోవడానికి? ఏముంటుంది? ఇంకా పెట్టండి, ఎన్నైనా పెట్టండి, ఏది చేయడానికైనా వీళ్ళు రెడీ అవుతారు, ఎలాంటి కేసులైనా పెట్టడానికి రెడీ అవుతారు. ఇంత ధీమాగా రఘు వ్యక్తం చేస్తున్నాడు, ధీమా వ్యక్తం చేస్తుండో, ఏదైనా చేసుకోర్రి అని చెప్పేసి ఖబర్దార్ అంటున్నాడు అని అంటే దీని వెనుక ఏముంది? ఏముంటుంది? జనం ఉన్నారు వెనకాల, జనం ఒక్కరే ధైర్యం ఉన్నది, జనం ఒక్కరే ధైర్యం ఉన్నది అంటున్నా, జనం ఒక్కరే ఉన్నారా అంటు అంతే, జనమే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఎవరు ఉంటే చూపించండి. రఘుకు కొన్ని రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయంటే ఏమంటారు మీరు? నేను ఒక చిన్న పాయింట్ చెప్తా, ఏ రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయో చెప్పొచ్చు. మై హోమ్ రామేశ్వరరావు దగ్గర, మెగా కృష్ణారెడ్డి దగ్గర ఏమైనా 1 కోట్ల రూపాయల సూట్ కేసులు ఎత్తుకొచ్చిందా? ఒక చిన్న మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నాడు ఇదే రవిప్రకాష్. ఏమనంటే, దట్ ఈజ్ రవిప్రకాష్. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే, అఫీషియల్ వాళ్ళకి సంబంధించిన గ్రూప్లోనే ఈ మెసేజ్లు వాళ్ళ ఎంప్లాయీస్తో సర్క్యులేట్ చేయిస్తున్నాడు. దట్ ఈజ్ రవిప్రకాష్. రవిప్రకాష్కి ఈ రాజకీయ పార్టీలు, వాటికి భజన చేసే ఛానల్స్ ఎంత భయపడుతున్నాయో అర్థమవుతోంది. దీని అంతటికి కారణం ఏంటంటే, రవిప్రకాష్ మళ్ళీ ఛానల్ పెట్టి ప్రజల్లోకి వెళితే ఏమవుతుంది అనే ప్రశ్న వేసుకోవాలి. దానికి సమాధానం ఇదే అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆయన బలం, ఆయన డైనమిక్గా ఛానల్ నడిపిస్తుండొచ్చు, ముందుకు తీసుకెళ్తుండొచ్చు. ఏందట అంటే, ప్రజలను ఏడిపించే అవినీతి నాయకుల పప్పులు ఉడకవు. ఎలా అయినా మొదటి ప్లేస్ రేటింగ్స్ కోసం కాచు కూర్చున్న ఆ 9 మరింత వెనకబడిపోవడం ఖాయం. డబ్బులతో కొనేసిన ఆ అవినీతి రాజకీయ మీడియా యజమానులు త్వరలో రాబోతున్న రవిప్రకాష్ ఛానల్కి ఆటంకాలు కలిగించిన దానికి పగటి కలలు కంటూ చేస్తున్న కుట్రపూరిత పనులే ఇవి. తొలి వెలుగు నిలబెట్టింది ఖచ్చితంగా రగే. తొలి వెలుగు ఛానల్ను ప్రజలకు యావత్ తెలుగు ప్రజలందరికీ పరిచయం చేసిందంటే రఘు అని అన్న దానిలో అతిశయోక్తి లేదని చెప్పొచ్చు. దీని ద్వారా అంటే ఈ జర్నీలో మీకు బెస్ట్ అచీవ్మెంట్ అని అనిపించింది ఏ సిచ్యువేషన్ ఉన్నా? నాకు బెస్ట్ అచీవ్మెంట్ అంటే, ఒకటి గుర్రంపోడు ల్యాండ్స్ది చాలా పెద్ద అచీవ్మెంట్. అది అంటే ఈ సిచ్యువేషన్స్ మంచిగా ఉన్నప్పుడు, రవిప్రకాష్ గారికి మీకు మంచిగా ఉన్నప్పుడు అంటే సపోర్ట్ చేస్తుండనా? నువ్వు ఈ ఇష్యూ మీద మాట్లాడు, మాకు ఏం లేదు. ఆయన ఓన్లీ ఆయన చెప్పింది మేజర్గా మెగా కృష్ణారెడ్డికి సంబంధించి ఏమన్నా ఉంటే. నేను స్టార్టింగ్లో మల్లన్న రామేశ్వరరావు మీద మాట్లాడిన వీడియో ఉండదు అందులో, మొన్న కూడా చూపించాను నేను లైవ్లో. విఠల ఒక వీడియో వేస్తే ఆ వీడియో కూడా లేదు. ఎందుకంటే మరి వీళ్ళు ఏదో లీగల్ అంటారు, కానీ బేసిక్గా దానికి దీనికి లీగల్కి ఏం లేదు. బేసిక్ ఏంటంటే, ఏ రోజు ప్యాకేజ్ ఆ రోజే ఉంటాయి. అది వీడియో పెట్టాలా, వీడియో డిలీట్ చేస్తే ఇంత అన్నట్టు 31st వరకు ఈ లెక్క ఉంటుందండి. ఇప్పుడు 31లోపు ఇవన్నీ ఉండయి ఇక, చలో దాని తర్వాత అని ఉంటాయి. అంటే మీరు చెప్పడం కూడా 5,500 వీడియోలకు సంబంధించి తమ్నేళ్లు చేంజ్? 52,000 వీడియోలే ఉండే సంథింగ్. ఓకే, ఇప్పుడు ఐ థింక్ ఒక్క నిమిషము టైం ఇస్తే, ఛానల్ సంబంధించి వీడియోలు డిలీట్ చేయడం వల్ల ఛానల్కి ప్రాబ్లం అవుతుంది కదా? అవుతుంది కదా మరి. మరి అవన్నీ గుర్తుండవు కదా. ఇప్పుడు ఆయనకి ఎమోషనల్లీ ఆయనకు తగిలింది. ఓకే, నన్ను ఇది ఇట్లా చేస్తాడా, ఇక్కడే ఉండి పోయి ఇది చేస్తాడా అన్న దాంట్లో ఆయన ఏ లెవెల్కైనా వెళ్తాడు. ఆయన
మీరు ఓన్ చేసుకొని ఇవాల నేను ఫలానా కులం చెందినటువంటి వ్యక్తిని అని చెప్పేసి బయటికి రావడానికి కారణం అంటం. కారణం ఏముంది? నా మీద జరిగిన అన్యాయం అంటున్నా. వేరే వర్గానికి సంబంధించిన వ్యక్తిని అయితే నా మీద ఈ దాడే జరగదంటున్నా.